శాస్త్రంలో గ్రహాల స్థితిగతులు వాటి గమనాలు ఎంతో ముఖ్యం వీటి ఆధారంగానే కాలక్రమంలో జరిగే మార్పులు పరిస్థితులను అంచనా వేస్తారు అయితే రానున్న యాభై రోజుల్లో కుజుగ్రహ మార్పు వలన మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశుల వారికి ఎలాంటి అద్భుతాలు జరగనున్నాయి ఈ రాశుల వారికి జరిగే పది అతిపెద్ద సంఘటనలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్లో కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మకర రాశి మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఆర్థిక పరంగా చూస్తే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అయితే మీరు ఊహించనంత లాభాలు వస్తాయి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం కానీ ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి విద్యాపరంగా చూస్తే సానుకూల ఫలితాలు పొందవచ్చు ఉన్నత విద్య కొత్త కోర్సులు లేదా మేధోపరమైన కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేస్తారు కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సమయం బాగుంటుంది మీకు అదనపు బాధ్యతలు ఒత్తిడి ఉండవచ్చు కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా ఉండడం ముఖ్యం వారితో ఓపెన్గా మాట్లాడేందుకు ప్రయత్నించాలి కెరియర్ పరంగా చూస్తే పురోగతి లభించే అవకాశం ఉంది గ్రహాల కదలిక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అయితే ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉండడం వల్ల మీ కెరియర్లో కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చు శని సంచారం సమయంలో మీకు అదనపు బాధ్యతల మీద పడవచ్చు మీరు క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేసి సవాళ్లను అధిగమించి విజయం సాధించవచ్చు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే మరికొందరు వ్యక్తులు ఈ సమయంలో అనారోగ్యానికి గురి కావచ్చు మంచి ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి పాటించాల్సిన పరిహారాలు శని దేవాలయాన్ని సందర్శించాలి శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఎక్కువ సమయం ప్రశాంతంగా క్రమశిక్షణగా ఉండాలి కుంభరాశి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఆర్థిక పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి కొందరు వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందవచ్చు మరికొందరు ఆర్థికపరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు మీరు పెట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో మీరు విజయం సాధిస్తారు దీంతో మీకు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది విద్యాపరంగా చూస్తే ఈ రాశి వారు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు చూస్తారు మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణ ఉండడం చాలా ముఖ్యం మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందడం చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాన్ని బలోపేతం చేసుకునే అవకాశాన్ని పొందుతారు గతంలో ఏర్పడిన విభేదాలు అపార్థాలను తొలగించుకునేందుకు ఈ సమయం బాగా ఉంటుంది కెరియర్ పరంగా చూస్తే సానుకూల ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది మీరు మంచి ఫలితాలను పొందుతారు పరిశోధన ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధిస్తారు గ్రహాల కదలికల వల్ల మీ కెరియర్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు అవకాశాలు రావచ్చు ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా చూస్తే మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండాలి పాటించాల్సిన పరిహారాలు శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి ఏదైనా శివ స్తోత్రాలను పాటించాలి మీనరాశి మీనరాశి మీన నక్షత్రంలో ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారు మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి లభిస్తుంది వ్యాపార భాగస్వామ్యాలు లేదా పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం పెరుగుతుంది ఈ కాలంలో మీకు ఊహించని ఖర్చులు ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి కాబట్టి ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమించేందుకు క్రమశిక్షణ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి అప్పుడే మీరు ఆర్థిక పరంగా విజయం సాధిస్తారు విద్యా పరంగా చూస్తే విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపవచ్చు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు పొందుతారు కుటుంబ జీవితంలో కుటుంబ సంబంధాలలో స్థిరత్వం సామరస్యం ఉంటుంది మీరు మీ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు వారితో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు మీ కుటుంబ పెరుగుదలకు కొన్ని అవకాశాలు ఉండవచ్చు అయితే ఇది మీ కుటుంబ సంబంధాలలో కొన్ని సవాళ్ళు తీసుకురావచ్చు కెరియర్ పరంగా చూస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు అంతేకాదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేసే పనులు నైపుణ్యాలను పెంచుకుంటారు ఈ కాలంలో సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తే మీ కెరీర్లో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి పాటించాల్సిన పరిహారాలు ఈ కాలంలో వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్ళండి మీ సామర్థ్యం మేరకు విరాళాలు ఇవ్వండి మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయాలి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయాలి సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి